హాయ్ హలో, అందరికి నమస్తే. నేను మీ రవీందర్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రశాంత్ కిషోర్కి సంబంధించి, వారి కలయికకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొన్ని సలహాలు సూచనలు చేశారు. ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలవాలంటే ఖచ్చితంగా పీకే చెప్పినటువంటి సలహాలు ఏవైతే పాటిస్తే కనుక ఖచ్చితంగా పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక చర్చ టీడీపీ అనుకూల మీడియా, అదేవిధంగా టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అందులో కొన్ని ప్రధానంగా అభ్యర్థులు ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని దాని గురించి చర్చ నడిచిందని, ఇందులో ప్రధానంగా టీడీపీ పార్టీ అదేవిధంగా జనసేన ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే, వారు ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తే గెలుపుకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది అనే వాటి మీద ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి లీడర్లు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా బాలకృష్ణ గారు కానివ్వండి, అదేవిధంగా నారా లోకేష్ కానివ్వండి, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. సో ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే, అంటే ఇది పీకే గారే చెప్పారు వారి పోటీకి సంబంధించి, వారి నియోజకవర్గాలకు సంబంధించి అని. గతంలో నారా లోకేష్ ఇక్కడ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఇప్పుడు మంగళగిరిలో గంజీ చిరంజీవి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్కే గారిని రాజీనామా చేయడం కానివ్వండి, మరి ఆయనకు టికెట్ ఇవ్వట్లేదని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో, మరి గంజి చిరంజీవి కనుక పోటీ చేస్తే బీసీ కోటాలో ఆయనకు అక్కడ అనుకూలమైనటువంటి వర్గం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం ఉంటుంది అనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో, మరి ఆయన అక్కడి నుంచి తప్పించి నారా లోకేష్ని బాలకృష్ణ గారు ఎవరైతే ఇంతకు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారో హిందూపురం నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడి నుంచి పోటీ చేయించాలనేటువంటి ఒక ఆలోచన చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ హిందూపురంలో బాలకృష్ణ గారిని కాకుండా నారా లోకేష్ కనుక పోటీ చేస్తే, మరి బాలకృష్ణ గారిని ఇక్కడ ఉన్నటువంటి గుడివాడ లేదా పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి ఉండి నియోజకవర్గం ఒకటి ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లాలో, అంటే అక్కడ టీడీపీ పార్టీకి మంచి పట్టు ఉన్నటువంటి నియోజకవర్గం అది. 9 సార్లు అక్కడ టీడీపీ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి, 2019లో జగన్మోహన్ రెడ్డి గాలి అంత ఉన్నప్పటికీ కూడా అక్కడ టీడీపీ పార్టీ గెలిచింది. సో అక్కడి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే, కుప్పంలో ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఆయన కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. మరి కుప్పంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదనేటువంటి చర్చ ఒక పక్క నడుస్తూ ఉంటే, కుప్పంలో ఓడిపోతారని చెప్పి వైసీపీ సేవలు చెప్తున్నప్పటికీ, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం కుప్పంతో పాటు మరి భీమిలి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, భీమవరం నియోజకవర్గంతో పాటు తిరుపతిలో కూడా పోటీ చేయబోతున్నారని చెప్పి రెండు నియోజకవర్గాలు. వీరేమో బాలకృష్ణ గారిది, నారా లోకేష్ గారిదేమో సీట్ల మార్పిడి ఉంటుంది, ఐ మీన్ నియోజకవర్గం మార్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రెండు నియోజకవర్గాలు పోటీ చేయడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పక్క నియోజకవర్గాల్లో కూడా కొంత ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి వీళ్ళిద్దరు రెండు చోట్ల పోటీ చేయబోతున్నారు. వారిద్దరి బాలకృష్ణ గారు, నారా లోకేష్ గారి నియోజకవర్గం మార్పు చేయబోతున్నారు. ఇదంతా కూడా ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు జరుగుతూ ఉందని చెప్పి టీడీపీ అనుకూల మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మొన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినటువంటి ఎన్నికలు చూస్తే కనుక అక్కడ ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అటు గజ్వేల్లోనూ కామారెడ్డిలోనూ పోటీ చేశారు. అదేవిధంగా మరి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఇటు కామారెడ్డి అటు కొడంగల్లో రెండు చోట్ల నిలబడ్డారు. మరి అదేవిధంగా ఈటెల రాజేందర్ కూడా మరి రెండు చోట్ల నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. మరి రెండు చోట్ల నిలబడితే ఎలా ఉంటుందో తీర్పు అనేటువంటిది తెలంగాణ ప్రజలు చెప్పినటువంటి నేపథ్యంలో, మరి అక్కడ కూడా అలాంటి ఫలితాలు వస్తాయా, లేకపోతే మరి రెండు చోట్ల గెలుస్తారా, లేదా రెండు చోట్ల ఓడిపోయే అవకాశం ఉంటుంది అనేటువంటిది మాత్రం చూడాలి. మొత్తానికైతే మరి రెండు చోట్ల ఈ దీన్ని బేస్ చేసుకొని కొంతమంది కొంత సోషల్ మీడియాలో అయితే చర్చ జరుగుతూ ఉంది. మరి ఇది టీడీపీ పార్టీ అండ్ జనసేన పార్టీల పొత్తు దీనికి సంబంధించి చర్చ జరుగుతున్న క్రమంలో, మరి ఎవరైతే పీకే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి మరి ఈ సలహాలు ఇవ్వడం వల్ల అది వర్కౌట్ అవుతుందా, లేకపోతే వారిని నిండా ముంచుతుందా, మరి ఇదేం వ్యూహం అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఫైనల్గా ఎలక్షన్స్ ఎలక్షన్ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అని మాత్రం చూడాల్సిందే.